ఒకసారి నీళ్లు ప్రోక్షించి మొత్తం చుట్టూ నీళ్లు నింపాలి. నీళ్లతో సహా రక్షితలు దివ్య చరణ రవింద అర్పణ వస్తు కొబ్బరికాయ తీసి కొట్టండి. దేవుని మీద కాదు, భోగాల మీద. గణపతి బొప్ప మరి ఆ స్వామిని మనం కైలాసం నుంచి ఇక్కడికి పిలిపించుకొని ఈ వినాయక భాద్రపద శుద్ధ చవితి రోజున ఆ స్వామిని మనం ఇక్కడ ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకొని
మనం చక్కగా వినాయకుడిని ప్రతిష్ఠి పార్థివ గణపతి ఆ వినాయకుని విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకొని ఈ నవరాత్రులు 9 రోజులు కూడా పొద్దు మాపు స్వామికి పూజలు చేసి ఉండ్రాళ్ళు మొదలకు నానావిధ నైవేద్యాలు పళ్ళు పలహారాలతో స్వామికి భోగాలు చేస్తూ పూజలు చేస్తూ మరి ఆ స్వామిని మనం పూజించుకుంటున్నాం. సకాలంలో వర్షాలు పడి పిల్లాపాపలతో అందరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ గణేష్ మహారాజుని వేడుకుందాం. మళ్ళీ సంవత్సరానికి ఇంతకన్నా ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే బుద్ధిని శక్తిని అందరికీ కలిగించు గణాధిప అని చెప్పేసి ఎంతో కూడా మొక్కుకున్నాం. బోలో గజాన భగవానికి ఎవరి మనసు ఇంతకన్నా ఘనంగా నీ యొక్క పూజలు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు, నిన్ను సేవించుకునే మాకు భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసారు. గజానన భగవానికి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఈ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇచ్చట మా యాక్సిస్ బ్యాంక్ నందు గత 9 రోజులుగా వినాయకుడు ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు నిత్యం పూజ పలహారాలు మళ్ళీ పెట్టుకుని పూజించడం జరుగుతుంది. అయితే ఈ వినాయకుని యొక్క ప్రతిష్టత అందరికీ తెలుసు. మనం చేసే ప్రతి పనిలో ఇష్టత కొద్ది చేస్తూ ఇలాంటి విజ్ఞానం లేకుండా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రతిరోజు పూజించడం జరిగింది. ఈ బ్యాంక్ నందు మేము అన్ని సదుపాయాలు అంటే బ్యాంకింగ్ అవసరం ఉండే ప్రతి వినియోగదారులకు ఇక్కడ అన్ని ప్రోడక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. లాకర్ ఫెసిలిటీ కానీ అకౌంట్ సేవింగ్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఇంకా ఏ అవసరం ఉన్నా బ్యాంకింగ్ అవసరం ఉన్నా మా యాక్సిస్ బ్యాంక్ నందు అన్నీ లభిస్తున్నాయని ప్రజలకు తెలియదు. మరియు ఈ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా కస్టమర్ దేవుళ్ళకు, మా మిత్రులకు, సార్ గారికి, పంతులు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. మరి ఊరు ఊరున వాడ వాడలో స్వామి యొక్క మంటపాలని ఏర్పాటు చేసుకొని వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు జనమంతా కూడా. మరి ఇక్కడ బ్యాంకులో కూడా వెళ్ళి ఇటు ఆఫీస్ వర్క్ చేస్తూ కూడా మరి యొక్క వినాయకుడిని ఇక్కడ యాక్సిస్ బ్యాంక్లో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు జరుపుకొని మరి ఈరోజు నిమజ్జనోత్సవానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అందరినీ చల్లగా చూసే ఘనాధిపుడు మొదటి పూజలందే ఆ విఘ్నేశ్వరుడు వీళ్ళందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా, మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయురారోగ్యాలతో అందరూ ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకన్నా ఘనంగా ఇలాంటి ఉత్సవాలు జరుపుకొని ఆ విఘ్నేశ్వరుని కృపను పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి.